కేసీ వేణుగోపాల్. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో తెలంగాణ సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. సీనియర్లందరికీ సముచిత స్థానం ఉంటుందని, టీమ్ స్పిరిట్తో పనిచేస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు, కాంగ్రెస్ పార్టీ సోల్జర్స్ అందరితో సహా. అదేవిధంగా భారత వాతావరణ శాఖ తుఫాను ప్రభావం గురించి తెలంగాణలో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుల ధాన్యం తడిచిపోకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఎలెక్ట్ రేవంత్ రెడ్డి తన ట్వీట్ ద్వారా అధికారులను ఆదేశించారు. అప్పుడే పని మొదలెట్టేశారు. ప్రమాణస్వీకారం ఎల్లుండి ఉంటుంది, 7వ తారీఖు ఉదయం 10:28. ఎల్బి స్టేడియంలో ప్రమాణం చేస్తారంటున్నారు. 9వ తేదీన కృతజ్ఞత సభ భారీ ఎత్తున ఎల్బి స్టేడియంలోనే ఉండే అవకాశం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ వస్తారు. సో గత 2 రోజులుగా అనేక వార్తలు కాంగ్రెస్ పార్టీ ఇంతేనా, సంస్కృతి ఇంతేనా అంటూ మొదటి నుంచి TV5 చెప్తూనే ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఏఐసిసి డిసైడ్ చేసింది. బట్ ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం సిఎల్పి ఏకవాక్య తీర్మానం ద్వారా సిఎల్పి నేతను ఎన్నుకునే అధికారాన్ని ఏఐసిసి అధ్యక్షుడికి దఖలుపరుస్తూ తీర్మానం చేయడం, దాని మీద ఏఐసిసి చర్చించడం, సిఎల్పి నేతని పెద్దలందరితో మాట్లాడి ఏకాభిప్రాయంతో చేసినట్లుగా ఆ ప్రక్రియ పూర్తి చేశారు. సో ఉత్కంఠకు తెరపడింది. రేవంత్ రెడ్డి సీఎం, రేవంత్ రెడీ సీఎంగా, ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది రామచంద్రారెడ్డి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. రామచంద్రారెడ్డి గారు, ఉత్కంఠగా తెరదీశారు అనేక వార్తలు, రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఆత్మహత్య యత్నాలు ఇవన్నీ జరిగాయి, సీనియర్లందరినీ కూడా సముదాయించారు, ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన రేవంత్ రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. ఆయన కొద్దిసేపటి ప్రకారం క్రితం ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ అధికారులు ప్రభుత్వ కాన్వాయ్ని ఏర్పాటు చేశారు, భారీ ఎత్తున రిసీవ్ చేసుకోబోతున్నారు. సో రేవంత్ రెడ్డి కళ నెరవేరింది, మీలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి కళ నెరవేరింది. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటా అన్నారు, సంతకం పెడతా అన్నారు. 3-4 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఏమంటారు ఈ నిర్ణయం గురించి? ఎస్, అంటే మీరు ఉత్కంఠ ఉత్కంఠ అన్నారు కదా, మాకైతే ఉత్కంఠ కాదు అది. ఎందుకంటే మీరు చెప్పినట్లే మేము కూడా ఒక నిర్ణయంతో ఉన్నాం. ఏసీసీ ఈ యొక్క నిర్ణయం అనేది సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేల యొక్క మెజారిటీ నిర్ణయం, ఎమ్మెల్యేల యొక్క వ్యక్తిగత నిర్ణయం, అది దాన్నే అక్కడికి రిపోర్ట్ చేసినారు కాబట్టి ఏఐసిసికి ఆ విషయం మాకు తెలుసు కాబట్టి ఉత్కంఠ కాదు. కాకపోతే తెలంగాణ సమాజానికి ఉత్కంఠ లెక్కనే ఉన్నది. ఆ ఉత్కంఠ అనే దాన్ని ఈ రోజున లేకుండా చేసి ప్రకటన చేయటం జరిగింది. ఈరోజు శుభదినం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక డైనమిక్ లీడర్, ఒక యువ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేస్తే ఈ రోజున ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక కాబడ్డారు. వారికి, వారి తరఫున తెలంగాణ యావత్ సమాజానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు కూర్చబడబోయే మంత్రివర్గం తరఫున కూడా మేము తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణని మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మనం కలలు కన్నటువంటి తెలంగాణగా ఈ తెలంగాణని మార్చుకుందామని చెప్పేసి, మనం మలుచుకుందామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను ఈ రోజున తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి
పరిపాలన పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం రేపు కొలువు తీరబోయే మంత్రివర్గానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఉంటుంది. దాని తర్వాత మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కటి కూడా తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ అమలయ్యేలా కృషి చేస్తుందని చెప్పేసి మా మంత్రి మా రేపు మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అదే విధంగా దృఢ విశ్వాసంతో కూడా ఉన్నాం. ఖచ్చితంగా కూడా వాటిని అమలు చేసి తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు అనేవి కడ తీరేటట్లుగా చూడటానికి మేము కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఒక చిత్తశుద్ధితో. అదేవిధంగా ఇందాక మీరు చెప్పారు కల్లాలు రైతు ఇప్పుడు వస్తున్నటువంటి తుఫాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా పదవి మనము ప్రమాణ స్వీకారం చేయకుండా లేదు అని అనుకోకుండా మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పేసి ట్వీట్ చేసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో అందరు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున పిలుపునియ్యడం జరిగింది మా సిఎల్పి నాయకులు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఒక ధైర్యంతోని ఒక విశ్వాసంతోని కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటున్నారు సీఎం ఎలక్ట్ రేవంత్ రెడ్డి. అధిష్టానం పిలుపు మేరకు ఆయన వెళ్ళారు. సో మంత్రివర్గం కూర్పు తదితర అంశాల గురించి చర్చించబోతున్నట్లు సమాచారం. ప్రోటోకాల్ ప్రకారం కాబోయే ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కాన్వాయ్ని విమానాశ్రయం ముందు సిద్ధం చేశారు. యా తాడూరు శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి సీఎం ఏసీసీ అధిష్టానం ప్రకటన ఇంకా ప్రకటన ముందే ఆయన తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది, ఏమంటారు సార్? యా సంతోషం. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ మై డియర్ ఫ్రెండ్ రామచంద్రారెడ్డి గారు, అదే రకంగా రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు. కొద్దిగా సంతోషం కూడా, ఎందుకంటే పరిచయం ఉన్న వ్యక్తి సీఎం అయితా ఉన్నారు. తాను మా పార్టీలో మొదటగా ఉన్నప్పుడు మేము కలిసి అక్కడ పార్టీ ఆఫీస్లో కలిసే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. ఆ తర్వాత డిబేట్స్లో కూడా ఇట్లా కొలిగ్గా రామచంద్రారెడ్డి గారు వచ్చినట్టు వారు వచ్చేది అప్పుడు మీ టీవీ ఫైవ్ లోనే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తుండేది మార్నింగ్ డిబేట్స్ అయినాక. సో కాబట్టి అట్లా అట్లా కాదు, కొన్ని ఉంటాయి కదా కొన్ని. అయ్యా మన సీఎం, ప్రజల సీఎం, ప్రజల సీఎం యా మీరు తీసుకెళ్తే మేము ఇద్దరం అడ్వకేట్లం, నువ్వు అడ్వకేట్ కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి ఒకసారి అందుకే విజ్ చేస్తే బాగుంటుంది, మీ భవిష్యత్తు కూడా బాగుండాలి. యాజ్ అన్ అడ్వకేట్, అడ్వకేట్ జనరల్ అవుతారా ఇంకోటి అవుతారా మీరు కూడా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నా. సో అంటే మనం అందరం ఆఫ్టర్ ఆల్ పరిచయం ఉన్నాం, సిద్ధాంత పరంగా కొంతమందికి కొన్ని పార్టీల విశ్వాసం, కొంత నాయకుల పట్ల విశ్వాసం, వారు పనిచేస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ నేను మీరు సక్సెస్ కావాలని, ఈ తెలంగాణకి 5 ఏళ్ళు స్థిరమైన పాలన జరగాలని, అటువంటి నైపుణ్యాన్ని సంతరించుకోవాలని, గతంలోని కొన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒపీనియన్స్ని ఉల్టా చేసి లేటెస్ట్ యుగం కాంగ్రెస్గా, అంటే ఎనకటి కాంగ్రెస్ కాకుండా నేటి యుగానికి చెందినటువంటి కాంగ్రెస్గా కొంత చేస్తే బాగుంటుందని నేను ఆశపడతా ఉన్నాను. అల్టిమేట్గా ఎందుకంటే మా టీఆర్ఎస్ పార్టీ పుట్టినా, మేము అందరం కొట్లాడినా తెలంగాణ రాష్ట్ర బాగు కోసం, తెలంగాణ ప్రజల సుభిక్షం కోసం. సో అది ఎవరు చేసినా మా ఆశయం నెరవేరాలని ఉంటుంది తప్ప వీళ్ళు చేస్తేనే వాళ్ళు చేస్తేనే అని ఉండదు. డెఫినెట్గా మనం అంటా ఉంటాం కదా గాంధీజీ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, ఆశయాలు నెరవేరపడాలి. సో కాబట్టి ఆ ఆశయాలు నెరవేరుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ మరి మా నాయకులం కూడా మేము కూడా వారిని కంగ్రాచులేట్ చేస్తూ సహకారం పూర్తిగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పార్టీగా హుందాగా వారికి ఎక్కడైతే ప్రభుత్వానికి ప్రభుత్వం మంచి చేస్తుందో అక్కడ సహకరిస్తూ వారికి మా ఆలోచనలు ఇస్తూ, ఎక్కడైతే ఏమైనా ఇబ్బందులు కలిగే విధంగా ప్రజలకు వ్యవహరిస్తే తగు సూచనలు కూడా వెంట వెంటనే మాకున్న అనుభవాన్ని వారికి తెలియజేసి విధంగా వ్యవహారం చేస్తుందని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చాలా చక్కగా హుందాగా వారికి చెప్పినారు, ట్వీట్ చేసినారు. వారు కూడా రిప్లై కూడా అంతే హుందాగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చినారు. సో ఇది ఒక మంచి వాతావరణంలో పోతా ఉంది, పోదాం. మేము దశాబ్ద కాలం మేము పరిపాలనలో ఉన్నాం. సో ప్రజలు తీర్పు ఇచ్చినారు, సో దానికి ఒదిగిపోతాం. అయితే కొంత చిన్నది మాత్రం అంటే రామచంద్రారెడ్డి గారి ద్వారా నేను చెప్పేది ఏంటంటే,
కొంతమేరకు ఇప్పుడు నాకు ఎంతవరకు ఈ పార్టీ విధానం అంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారు డెమోక్రటిక్ గా వారే సిఎల్పి లీడర్ని ఎన్నుకునే ఏర్పాట్లు చేసుకోవడము ఆ విధంగా వారు అంతవరకు నాకు బాగా నచ్చింది. కానీ ఆ తర్వాత పరిణామాలు కొంతమేరకు ఆందోళన కలిగించినట్టుంది ప్రజల్ని కానీ మమ్మల్ని కానీ ఉత్సాహంగా చూస్తుండే టీవీలు. ఎందుకంటే మళ్ళీ ఢిల్లీకి పోయింది అక్కడి నుంచి లిపాపా వస్తుందా సీల్డ్ కవర్ వస్తుందా అనే ఇది ఉండే. కాకపోతే ఢిల్లీ వేదికగా ప్రకటన చేసేవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వేదికగా ప్రకటన చేస్తే బాగుండు అనేది మా ఆశ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యూచర్లో మీలాంటి వాళ్ళు చర్చ చేసి ఈ కోణంలో తెలంగాణ ఎందుకు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్ట్ వైల్ తెలుగుదేశం పుట్టిందే తెలుగోడి ఆత్మగౌరవం గురించి. సో ఢిల్లీకి తాకట్టు పెట్టినారని దాని మొత్తం ఫోకస్డ్గా ఢిల్లీ విధానాల పైన ఒక పార్టీ. మీరు కూడా జాతీయ పార్టీ అయిపోయారు ఇప్పుడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే తెలంగాణ హైదరాబాద్ నుంచి వెళ్తాయి. అన్ని జాతీయ పార్టీలే కాకపోతే అంటే ఒక ఒక రకంగా మనం మేము ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ తో పోతారని మా బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మీరు జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత భారాష ఉన్నా మేమేం చేస్తాం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తే తెలంగాణ భవన్ నుంచి వెళ్ళాలి కదా ఎంపీగా. మా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మేము అయిన రోజు ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రకటన చేస్తాం అంటే ఆ ఆ భూమి మీద ఆ నేల నుండి చేస్తామని చెప్తా ఉన్నా. ఇక్కడికి శివకుమార్ గారు వచ్చి ప్రకటిస్తే బాగుండేది లేదా అంటే ఫోన్ టెక్నాలజీ వచ్చింది ఈమెయిల్ వచ్చింది ఫోన్లు వచ్చినాయి ఇంకా రాతి యుగము మధ్య యుగం లాగానో మనం డైరెక్ట్ ఢిల్లీకి పోయి మళ్ళీ అక్కడ ఢిల్లీలో చర్చలు జరిపి సరే కొంత టీవీలకు 2 రోజులు మసాలా కొంత టైం పాస్ ప్రజలు మీ వైపు చూసే విధంగా మీరు చేసినది నేను డెఫినెట్ గా చెప్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ అనుభవం అంటే ఈజీగా ఒక వ్యక్తిని సీఎం చేస్తే రేపు ఈయన మన కంట్రోల్ ఉండడేమో రేపు ఆయన నేను ఏకఛత్రాధిపత్యం లాగా బిహేవ్ చేస్తాడని కొంత కంట్రోల్ చేయడానికి కళ్ళలేనికి ఎంత మంచి గుర్రము దొరికినా పైలట్ ఏం చేస్తాడంటే దానికి కొన్ని కళ్ళెం వేసి నడిపించే విధంగా ట్రాక్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. సో అదే రకంగా నేను అనుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి గారిని కావాలని కూడా రేవంత్ అంటేనే అశ్వికుడు ఆయన పేరే అశ్వికుడు అశ్వికుడు నడిపేవాడు యా ఎస్ అందుకనే అదే అందుకు అదే మీనింగ్ లో చెప్తా ఉన్నా నేను. సో నేను చెప్పేది ఏంటంటే ఉత్తమ్ని బట్టిని నేను అనుకుంటా అధిష్టానమే మీరు అడిగినట్టు చేయండి మేము పిలిపిస్తాం లేకపోతే ఒక్కడి నియంత్రణతో ఏమన్నా రాగాల అని కంట్రోల్ చేసే చర్యలు అనుకోవచ్చు. ఇది తప్పులేదు దీంట్లో ఆ పార్టీ విధానం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఢిల్లీకి పిలిపించుకొని వీళ్ళు అడగడము మళ్ళీ నెగోషియేట్ చేయడము రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినావా మేము ఇంత కష్టపడి వాళ్ళని కూడా ఒప్పించి నేను చేసినామని కొంత యూనిటీ టీం వర్క్ చేయడానికి ఉపయోగపడే చర్యలు తీసుకున్నదేమో అనుకుంటుంది. అంటే రాజకీయ పరంగా నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు బట్ ఇవన్నీ కూడా రాజకీయాలలో జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో యూనిటీగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకి పరిపాలన చాతనవుతుంది డెవలప్మెంట్ సంక్షేమంలో దేశంలో కేసీఆర్ లాగా మంచి పేరు 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ సీనియారిటీ ఇప్పుడు తెలిసింది అభినందిస్తున్నా చెప్పాల్సిందని చెప్పారు. ఓకే రచనా గారు మూర్తి గారు ముగ్గురు న్యాయవాదులు. Firstly, Murthy garu, I'd like to congratulate Ramchandra Reddy garu and all of the Congress party. Endukante ee sari ante hava at ellipoyindi and vallu gelchindi. And ippudu memu as an opposition party will always support them. Vallanu vallanu support chestune ekkada ekkadaithe critical ga undalano ekkada criticize cheyalano ekkadaithe adupadalano we pani as an opposition will continue to do. సో ఈ ఈ 2 రోజుల యాంగ్జైటీ ఏమవుతుంది నిమిషం నిమిషంకి మారుడు 4వ తారీఖు అవుతుంది అన్నారు 4వ తారీఖు 5వ తారీఖు అన్నారు 5వ తారీఖు ఒక 3 షెడ్యూల్ మార్చిండ్రు. సో మళ్ళీ ఇది ఎన్ని రోజులు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రము ఆ సముద్రంలో చాలా మంది ఈదాలని అనుకుంటారు చాలా మంది మీరు మర్చిపోతున్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ కూడా ఇంకా కాలేదు అదే యాంగ్జైటీతో చూస్తున్నాం టీవీలని. రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఆల్మోస్ట్ సెట్ అయిందంట అది కూడా వచ్చేస్తుంది. సో కాంగ్రెస్ ని మించిపోయారు మీరు ఇక నేషనల్ పార్టీస్ అన్నప్పుడు అంతే కదా కాంగ్రెస్ అంతనైతే ఈసారి కాంగ్రెస్ ఎట్లెట్లనో తొందరగా చదువుతుంది లేకపోతే ఈ చర్యలు రోజుల తరబడి నడుస్తూనే ఉంటది ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇదే అది ఏంటండి రచనా గారికి నేను ఆన్సర్ చేస్తాను. మమ్మల్ని చూసా మేము కూడా చాలా
యాంగ్జైటీతో చాలా చాలా క్లారిటీతో చాలా క్యూరియాసిటీతో చూస్తుండే. సో వీఆర్ ఆల్సో వాచింగ్ లైక్ ద బిఆర్ఎస్. కానీ ఈసారి అయితే కొంచెం ఒక 2 డేస్ లోనే తొందరగా అంటే ఫోర్త్ అన్నారు, నైన్త్ అన్నారు, మళ్ళా ఫోర్త్ కి వచ్చేసింది. ఆర్టిఫిషియల్ క్రియేషన్ మేడం అది. సో అది ఆర్టిఫిషియల్ క్రియేషన్. అంత సప్పగా ఇమిడియట్ గా అట్లా డిసైడ్ చేస్తే ఆ టెంపో రాదని. ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఏమో అంటే లైక్ నేను కాంగ్రెస్ పార్టీని సెకండ్ గెస్ చేయను, నాకు అవసరం లేదు. కానీ ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అంత సాటిస్ఫైడ్ అనిపించలేదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అంత ముక్కుల మైక్ పెట్టినా ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాడు. ముక్కుల పెట్టినందుకు అట్లా వేయండేమో, మౌత్ దగ్గర పెట్టాల్సింది మౌత్ పీస్. ముక్కుల పెట్టినా చేయకపోవడం. సో కాంగ్రెస్ పార్టీ అదే సముద్రము. కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పాసిబుల్, సో ఏం పాసిబుల్ అవుతుందో చూద్దాము. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వెయిట్ అండ్ వాచ్. Yes. And congratulate them. Yes. Thank you. బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రామచంద్రారెడ్డి గారు మాట్లాడే ముందు తాడూరు శ్రీనివాస్ గారు వకీల్ షాప్ వచ్చారా? రామచంద్రారెడ్డి రామ్ మాట్లాడండి. ఏమున్నా గానీ అతి విశ్వాసం అనేది చాలా తప్పన్నది మాత్రం ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిరూపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒకటేందనంటే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనందరం కూడా సహకరించాలి, వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవాలి, దానికి తగ్గట్లుగా ముందుకు పోయే విధంగా ప్రతిపక్షాల మీద కూడా ప్రభుత్వానికి సహకరించే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నది కూడా వాళ్ళు తమ బాధ్యతగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సమస్య నిరుద్యోగం అనేది చాలా ప్రబలిపోయి ఉన్నది. నిరుద్యోగాన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి, నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిర్మూలించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. కాని పరిస్థితులలో ఎట్లా దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి దాని మీద మేము అంటే మన మేనిఫెస్టోకు ముందరనే ఒక అంటే ఒక దాని మీద ఒక రీసెర్చ్ లెక్క చేసి దానికి సంబంధించి మేనిఫెస్టోలో చేర్చి 2 లక్షల ఉద్యోగాలని మేము ఇచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేసే అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో చూసినట్లయితే ప్రాజెక్టులు కూడా డబ్బులు అయితే పెట్టినా కానీ దాని ఉపయోగం లేదు, వాటిని ఉపయోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విద్యాలయాలు కానివ్వండి, లేకుంటే ఈ హైదరాబాద్ అభివృద్ధి, అదేవిధంగా హైదరాబాద్ భూములు, వీటన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వీటన్నిటిని కూడా పరిశీలించడం కోసం డెఫినెట్ గా కూడా పార్టీకి మన ఈ మంత్రివర్గానికి కొంత సమయం పడుతుంది. వాటిని దాని తర్వాత ఒక నిర్ణయం ప్రకారం దాన్ని నెక్స్ట్ ఎట్లా మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను ఎట్లా ముందరికి తీసుకుపోవాలనే దాన్ని కూడా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించారు కాబట్టి ఆ సమయం లోపలనే పూర్తి అవుతుందని చెప్పేసి భావిస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తమను తాము పరిపాలించబడటానికి తమ నియంతృత్వ సంఖ్యలను తెంపుకోవడం కోసం ఈరోజు ఇటువంటి విజయాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజలు తమ స్వతంత్రులము అని చెప్పేసి రుజువు చేసుకున్నారు. ఇది ప్రజాస్వామిక దేశం అని చెప్పేసి గుర్తు చేసినారు. ఎంతకాలమైనా కానీ అరాచకాలని సహించే గడ్డ ఇది కాదు, ఒక్కసారి కాకుంటే 2వ సారైనా కానీ దాన్ని తుదముట్టిస్తామని చెప్పేసి కూడా ఒక మెసేజ్ ని పాస్ చేసినటువంటి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిత్రులు రచనారెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు వారు కూడా వారి పార్టీ యొక్క సహకారము ప్రతిపక్షంగా ఉంటుందని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో రేపు ఎప్పుడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందో దానికోసం ఆతృతగా తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నది. అంటే రేపు మాపు అన్నవన్నీ కూడా ఊహాగానాలు. ఇందాక రచనారెడ్డి గారు మాట్లాడినట్లు ఊహాగానాలే. ముందల నుంచి కూడా December 9 అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఎలక్షన్లు కాకముందు కూడా మాకున్నటువంటి కాన్ఫిడెన్స్ తోని, ప్రజలు మా మీద చూపిస్తున్నటువంటి విశ్వాసంతో, మాకు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ తోని మేము ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఆ రోజున సోనియా గాంధీ గారి బర్త్డే, అదేవిధంగా దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రకటన చేసినటువంటి సుదినం కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంకొక 2-3 రోజులలో ఆ పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోతాయని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. రచనారెడ్డి గారు కూడా వాళ్ళ నాయకత్వంతో చెప్పి మిగతా 3 రాష్ట్రాల్లో కూడా తొందరగా ముఖ్యమంత్రుల ఎంపిక చేసి వాళ్ళని కూడా ప్రమాణ స్వీకారం చేయించినట్లయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లే మెజారిటీ పోర్షన్ ఉన్నారు ఈ రోజున
ఏది ఆ మూడు రాష్ట్రాల్లో రామ్, ఆ మూడు రాష్ట్రాల్లో మీకు బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. సో వాళ్ళకి తొందరలేదు, మీకు 5 సీట్లే మెజారిటీ కాబట్టి మళ్ళీ గబగబా ఐటీలు ఈడీలు వచ్చి చాలా రకరకాల ఇష్యూస్ చేస్తాయి కాబట్టి మీరు తొందర 9 నుంచి కొంచెం ముందుకు వస్తున్నారు. ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తే మీ అభివృద్ధి చూసి ప్రతిపక్షాల నుంచి వస్తారనుకు ఎమ్మెల్యేలు, అది సంప్రదాయం అయిపోయింది ఇప్పుడు. సుస్థిర ప్రభుత్వం కోసం అభివృద్ధి చూసి నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు. నిజం, గతంలో గోవాలో అదే జరిగింది సార్. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వాళ్ళు గవర్నర్ కలుద్దాం అనుకున్నారు రేపు పొద్దున్న, ఇప్పుడు ఆలోచించుకు చాయ్ తాగొచ్చేలోగా బీజేపీ కలిసేసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎస్, ఒక మాట ఇక్కడ ఒక మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అటువంటి అనైతిక కార్యక్రమాలకు తెరలేపదు. ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఏదో నాకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లేకుండా మేము ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే మా భవితవ్యం అయిపోయిందని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోదు. ఎందుకంటే జాతీయ పార్టీ చరిత్ర కలిగినటువంటి పార్టీ, గెలుపు ఓటములను ఎన్నోసార్లు కూడా చూసినటువంటి పార్టీ. ప్రజలు ప్రజలు కాదండి, గోవాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేయమని, మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు ఏర్పాటు చేసేలోగా సాంకేతికంగా వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. అది మీరు ప్రజలిచ్చిన తీర్పుని, ప్రజలిచ్చిన తీర్పుని శిరసా వహించి అమలు చేయడంలో ఆలస్యం చేయకూడదు అంటున్నా. మీరు ఏదో తొత్తర కొద్దీ ఆతృత కొద్దీ మీకు మెజార్టీ లేకుండా వెళ్ళిపోయారని కాదు దాని అర్థం. మెజార్టీ ఇచ్చారు, అవును. గవర్నర్ కలిసి ప్రొసీజర్ ఫాలో అవడంలో డిలే అయింది కాబట్టి మీరు టీ తాగి వచ్చేలాగా వేరే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇక్కడే సరిగింది. ఇప్పుడు మీరు మీరు వాటర్ కొట్టి ఇంకో పక్క పోతే నాకు అవకాశం వస్తుంది డిబేట్ లో. శ్రీనివాస్ గారు, ఈసారి మీకు కొంచెం ఎక్కువ వచ్చేసి ఉంది, 39 దగ్గర ఆగారు. మీరు 45 ఎంత వస్తే కొంచెం 50 మీకు వచ్చేసేది అవకాశం. వాళ్ళు ఆలోచన చేస్తే అయ్యా ఉన్నారు కదా మిత్రులు, ఆ మిత్రులు రాష్ట్రమిత్రులు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఎంఐఎం ఉంది, అన్ని ఉన్నారు మీకు. అయితే ఆ ప్రచారం వల్లే కదా దెబ్బతిన్నారు రెండు పార్టీలు తెలంగాణలో. మొన్న మేము మొన్న మనము ఆ రోజున ఎలక్షన్ ది రిజల్ట్ రోజున ఆ స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఏది టీఆర్ఎస్ కి ఎన్ని వస్తున్నాయని చూడలేదు నేను. ఎంతసేపు కూడా ఎంతసేపు కూడా ఈ మూడు పార్టీలకు కలిసి ఎన్ని వస్తున్నాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే బీజేపీ అంటే బీజేపీ ఎంఐఎం కలుపుకుని టీఆర్ఎస్ వస్తుందనా మీ ఉద్దేశం? అట్లా అట్లెట్లా ఇక్కడనే మూర్తి గారు, కాంగ్రెస్ ఒక అబద్ధాన్ని నిజము అని నమ్మించడంలో క్యాంపెయిన్ స్ట్రాటజీ లో ఇట్ వాస్ సక్సెస్ఫుల్. మేము ఇది అబద్ధము ఇంకో నిజం ఒకటి చెప్పడంలో మేము ఫెయిల్ అయినాము, అది మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఒకటి రాసి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కలిసి చాయిదా అవుతారు, బిర్యానీ తింటారు, అన్ని ఇవన్నీ చేసుకుంటారు ఢిల్లీలా. మాకు మాకు బీఆర్ఎస్ కి ఏమి ఇది సార్? వాళ్ళు వాళ్ళ ఆపోజిషన్ కి పాత్ర ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే మూర్తి గారు, కాంగ్రెస్ లో ఉన్న అనార్కికల్ డెమోక్రసీ ఏంటంటే, కాంగ్రెస్ లో 12 మంది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఉంటారు, 24 మంది డెప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఉంటారు, 200 మంది మినిస్టర్స్ ఉంటారు. ఇంకా మిగతా ఆల్రెడీ ఎమ్మెల్సీ రాజ్యసభ ఉంటారు. సో దట్ ఈస్ ఇది ఇది కాంగ్రెస్ ప్రక్రియ. ఇది ఇట్స్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా అండ్ ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్ హియర్ ఆల్సో. గమ్మత్ భయానికి 5 సీట్లే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం తొందరగా దాన్ని ఇచ్చేసారు. ఇప్పుడు మేము శ్రీనివాస్ గారు వీళ్ళు ఎన్ని రోజులు ఎంత మంచిగా దీన్ని కాపాడుకుంటారో అది చూస్తాము. ఇంకా వీళ్ళ 200 మీ నుంచే కాపాడుకోవాలా, వాళ్ళు మీ ఇద్దరు నుంచే కాపాడుకోవాలి. అంటే మేము అడ్వకేట్లం కదా, అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ రోజు ప్రజల నుంచి కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఆకాశం పోయి చంద్రుని తీసుకొని రోజు ఇస్తా అన్నట్టు ఉన్నాయి. ఎట్లా చేస్తారో కూడా మేము చూస్తాం కదా. ఎందుకంటే ఈకనామికలీ, ఫైనాన్షియలీ, స్టాటిస్టికలీ అన్వయబుల్. అంటే మీరు ఒక ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ కి ఈ బ్లూ ప్రింట్ ఇచ్చి నాకు పైసలి అంటే వాడు మన ముఖం మీదనే బోర్లు వేసేస్తారు. అటువంటి డిక్లరేషన్స్,
పైసలు ఉండాలా, పైసలను ఎట్లా ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు, ఏమి తోడి పెడతారు, అదంతా మేము ఉన్నాం కదా చూసానికి, అది చూస్తాము. మీరు కూడా చెప్పారు 400 కి 500 కి ఇస్తాను గ్యాస్ బండి అని, ఆల్మోస్ట్ అయ్యే చెప్పారు. తక్కువ చేసినాము మేము, 4 సిలిండర్లు ఇయర్ లో 4 సిలిండర్లు ఉజ్వల స్కీమ్ కింద ఫ్రీ ఇస్తాము అని అన్నాము. మేము ఆల్రెడీ తక్కువ చేసిన దానికి ఇంకా 400కి చేస్తాము, 500కి చేస్తాము అనలేదు. అండ్ మేము మొత్తం ఆర్టీసీని పట్టుకొని నాశనం చేస్తామనేది ఎప్పుడు అనలేదు. ఎందుకంటే కర్ణాటక జరుగుతుంటే అది నేను ఇప్పుడు ఇప్పుడు లెట్స్ జస్ట్ కంగ్రాచులేట్ హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ హౌ మెనీ డెప్యూటీ చీఫ్ హౌ మెనీ మినిస్ట్రీస్ చేంజ్ అండ్ హౌ ఆర్ దే గోయింగ్ టు గివ్ ద మూన్ టు తెలంగాణ పీపుల్. మేము ఇచ్చినటువంటి హామీలు, మోడీ గతంలో ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీ కంటే పెద్ద హామీ కాదు. రెండవ విషయానికి వచ్చినట్లయితే మేము ఇచ్చినటువంటి హామీ అరచేతిలో వైకుంఠం దించడానికి 3D యానిమేషన్ లో దించినటువంటి భూతల స్వర్గం ఏది, త్రిశంకు స్వర్గం అయితే కాదు మేము ఇచ్చినటువంటి హామీ. మేము చెప్తున్నాం ముందల నుంచి మేము ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తే సమకూరే డబ్బు ఏదైతే ఉందో, మిగిలే డబ్బు ఏదైతే ఉందో అది సరిపోతుందని చెప్పేసి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. మన మేనిఫెస్టోలో దాన్ని ఒక కాంప్రహెన్సివ్ గా కూడా పొందుపరిచినటువంటి సందర్భం ఉన్నది. ఎస్, దాని గురించి మేము ఒక ఔటర్ రింగ్ రోడ్, దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిన క్రమంలో అక్కడ ఎంత డబ్బు మిగిలింది అన్నది మూర్తి గారు మీరు అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు కూడా తెలుసు. మరి ఇటువంటివి కోకొలలు ఉన్నాయి. ఈ రోజున వెబ్సైట్ లో పెట్టినటువంటి జీవోలు 100లున్నాయి, అందులో 400 కోట్ల రూపాయలైనటువంటి సంపద ఉంది. మొన్నకు మొన్న కూడా రిజల్ట్స్ రాకముందల కూడా ఈ పరిస్థితిని ఎగ్జిట్ పోల్స్ ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి 6,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బుని కాంట్రాక్టర్లకు చెల్లించడానికి రంగం సిద్ధం చేస్తే మేము పోయి అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే విధంగా అసైన్డ్ భూములని లేకుంటే ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి భూముల్ని ప్రత్యేక జీవుల ద్వారా దాన్ని బదలాయించడానికి తన అనునీయులకి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. అంటే అధికారంలోకి రాకముందు, ఎన్నికల్ని ప్రకటించక ముందల్లో ఒక బాధ్యతాయుతంగా మేము నడుచుకొని తెలంగాణ సంపదను కాపాడటానికి ప్రయత్నం చేసినాం. ఈ విధంగా మేము చెప్పుకుంటే భూముల్లో ఉన్నటువంటి పైసలు, భూముల్లో ఉన్నటువంటి కుంభకోణాలు కానీ, అవినీతి కానీ, అదేవిధంగా కాంట్రాక్టులు ఉన్నటువంటి కుంభకోణాలు కానీ, అదేవిధంగా ప్రాజెక్టులు కానివ్వండి, లేకుంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట కూడా అవినీతి మరక అంటని ప్రదేశం లేదు. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రక్షాళన చేసి ఈ దీని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక విచారణ చేసినట్టయితే డెఫినెట్ గా ద ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. ప్రభుత్వానికి ఎవ్రీ రైట్ ఉంటుంది డబ్బుల్ని రికవర్ చేసుకునేటానికి. అంటే ఇవన్నీ కూడా నా అజంప్షన్స్, దీస్ ఆర్ మై అజంప్షన్స్, పార్టీ నిర్ణయం అని చెప్పారు. అంటే ఈ విధంగా కాకపోతే మా అధ్యక్షులు చాలా క్లియర్ గా చెప్పారు, ఒక అవినీతిని ఈ సమాజం నుంచి పారదోలితే ఆ డబ్బులతో ఈ పథకాలన్నింటిని కూడా మేము ఖచ్చితంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి మేము కూడా అదే నమ్మకంతో ఉన్నాము. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని అదే విధంగా అతిరథ మహారథులైనటువంటి మా ఏఐసిసి అధ్యక్షులను మొదలుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అండ్ మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, సిఎల్పి లీడర్, మిగిలిన అందరు సీనియర్ల లీడర్ల సమక్షంలో ప్రకటించినటువంటి ఈ 6 గ్యారంటీలు అనేవి ఖచ్చితంగా కూడా అమలు చేయబడతాయి. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు, దాని గురించి ఒరే అయితే ఏమాత్రం కూడా లేదు. ఓకే, చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, యా మూర్తి గారు, ఇప్పుడు చాలా చక్కగా మన రామచంద్రారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ వారు యంగ్ టర్క్ కదా, బట్ ఏజ్ ఓల్డ్ పార్టీలో ఏమేమి ఉన్నాయి అనేది మేము కొంత చూసినాం. అందులో మీకు తెలియదు కాదు మూర్తి గారు, నేను ఇంటర్మీడియట్ లోనే ఎస్ఎఫ్ఐ, తర్వాత తెలుగు విద్యార్థి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నుంచి నా ప్రయాణం తెలుగుదేశంలో అంచెలంచెలుగా నేను ఎదిగిన వాడిని, డైరెక్ట్ వచ్చిన వాడిని కాదు. టిఆర్ఎస్ లో కూడా టౌన్ ప్రెసిడెంట్ చేసి స్టేట్ సెక్రటరీ ఇప్పుడు ప్రెసిడెంట్ వరకు వచ్చాను. సో నేను చూసినవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ లో అనేక రకమైనటువంటి చూసినాం. అందులో మన ఆంధ్రప్రదేశ్తో హస్తిన వ్యవహారాలు చాలా అంటే ఎప్పటికీ ఇంపాక్ట్ కల్పించే చరిత్రలో వాటిని ఏమంటారు అంటే కొన్ని పేజీలు అని, ఇవి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పుటాంశాలుగా మిగిలిపోయినాయి. ఏది మన ఎన్టీ రామారావు గారు నిర్దించిన కేసులు, ఇటువంటి అవన్నీ కూడా చూసినాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని
ఏ రకంగా 1969 కాస్ బ్రహ్మానంద రెడ్డి గారు, లేకపోతే ఇందిరాగాంధీ గారు, లేకపోతే చిన్నారెడ్డి గారు, లేకపోతే ఈ రకమైన అన్ని ఎపిసోడ్సే ఉన్నాయి. తెలంగాణ నిజంగా కూడా ఏంటంటే అనేక ఉద్యమాలను సాయుధ పోరాటం నుంచి నేటి వరకు ఉద్యమాలు 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 ఈ 60 ఏళ్లలో ప్రతి దశాబ్దానికి ఉద్యమం వచ్చింది. అయితే ఇక్కడ నేను ఒక్కటే రామచంద్రారెడ్డి గారు అన్నారు మమ్మల్ని ఆరోపి అంటే నేను ఏమంటున్నానంటే ఒక 6 నెలలు వారు ఇప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నారు, ఈ రోజే అంత హ్యాపీ మూడ్ లో ఉన్నారు కాబట్టి అన్నప్రాసంలో ఆవకాయ పచ్చడి పెట్టి తినిపియొద్దు, కొంత బూస్ట్ సెరిలాక్ పెట్టుదాము రామచంద్రారెడ్డి గారికి అనే ఉద్దేశంతో నాకుండే. కానీ వారు మమ్మల్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు అవినీతి విషయంలో, మిషన్ కాకతీయ అని ఇదని అదని. కానీ నేనేమంటానంటే ఈ నాట్ అప్రూవ్డ్ నోట్ అప్రూవ్డ్ కల్చర్ మళ్ళీ తెస్తారా, అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నా. సో అది వెరీ ఫెమిలియర్ ఇది. సో నాటు నోటును చేసేది నాటు నాటు పాటలాగా అయిపోతుంది. మూర్తి గారు మీకు తెలియంది కాదు సీనియర్ జర్నలిస్ట్. అదే రకంగా మీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఈ అవినీతి విత్తనాలని సీడింగ్ చేసింది దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నేను ఇది చెప్తా ఉన్నా అంటే పరిపాలన మొదటి నుంచి మీరు మొన్నటి వరకు 60 ఏళ్ళు మీరే మొదలు పరిపాలించినారు కాబట్టి దాంట్లో ఆదర్శ స్కామ్ నుంచి జెడ్ వరకు స్కామ్లు ఉన్నాయి. ఆ లిస్టు చదవమంటే చదువుతాను, నా దగ్గర మంచి టైపింగ్తో రాసుకున్నాను. ఏది నింగి నేల బొగ్గు ఏది వదలకుండా స్పేస్లో ఇందులో. సో కనిమొలి గారు జైలు ఇవన్నీ కూడా అంటే వాళ్ళందరి మీద ఏం ఆధారాలు లేవని వదిలేసింది కోర్టులో. లేదు ఇప్పుడు మాకు మాకు మా కోర్టులలో విజయ పరోపకారి అని మాకు ఈ డిస్ట్రిక్ట్ రెవెన్యూ కేసులలో బాగా ఈ కలెక్టరేట్లో కేసులలో ఉన్నప్పుడు మేము కలిసేవాళ్ళం. ఐ థింక్ రచనారెడ్డి గారు తెలుసు అనుకుంటున్నాను, తెలుసు కదా. వారు రాగానే మాకు అందరికి పర్ఫ్యూమ్ రుద్దేది చేతుల మీద. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు సిటీ సీల్ కోట్లో. సో రాగానే మా చేతులకి అన్ని పర్ఫ్యూమ్ పెడతా ఉంటాడు. సో కాంగ్రెస్ పార్టీ ఏ లీడర్ ని చూసినా గానీ వారి దగ్గర ఆ కోట్లలో ఇటువంటి అవినీతి పర్ఫ్యూమే కనిపిస్తుంది ఇక నేను చెప్పాలంటే. అందుకని పరస్పర ఆరోపణలు వద్దు. ఇంకా ఇప్పుడు మాత్రం ప్రజలు చూస్తారు. ఏం చూస్తారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినారు కాబట్టి కేసీఆర్ గారి వర్క్ స్టైలు మేము చేసినటువంటి వాటిని మించిన విధంగా ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రం ప్రజలల్లో ఉంటుంది. మీకు అది కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు మీరు జీరో నుంచి స్టార్ట్ అవ్వడం కాదు. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన 10 ఏళ్లలో చూసినాం కదా. అంటే మీకు ఎగ్జాంపుల్ 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ గారిని చూడడం అంటే ఏంటి? ఇప్పుడు 24 గంటలు యా డెఫినెట్ గా అది ఉంటుంది కదా ఇమేజ్. ఎవరమైనా మనం కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం మరి ఎట్లా చేసినామా అనేది కాదు. ఇప్పుడు మీరు బై ఛాన్స్ దాన్ని కనుక ఒక 2-3 గంటలు పోయినా లేకపోతే అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా పోయినా అవి చూసినావు కాంగ్రెస్ వచ్చింది అయిపోయింది కేసీఆర్ మంచిగా ఉండే. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లం మాత్రం మీకు అడుగడుగున ఉంటాయి. ఎందుకంటే మేము అట్లా ఆ రకంగా ఈ పథకాలన్నీ కూడా మానవతా హృదయంతో రూపొందించిన పథకాలు, కేసీఆర్ కిట్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ, అంటే ప్రజల యొక్క జీవన యానంలో వచ్చే ప్రతి ముఖ్య ఘట్టంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదో రూపంలో ఉన్నారు. అంటే చెప్పాలంటే జీవనంలో వచ్చేటటువంటి ముఖ్య ఘట్టాలు. సో వాటిని మీరు జాగ్రత్తగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తేనే తప్ప, అంటే లెటస్ టేక్ మీరు ఒక 30-40% మీ ఉద్దేశంలో అనుకోండి, మీరు అక్కడ నుండి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఒక 60-70% పోతే గానీ ప్రజలు సాటిస్ఫై కారు. సో ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ పెరిగినాయి. ఉన్నది మీకు అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీకి, కానీ ఓల్డ్ ఏమంటారు దీన్ని, ఓల్డ్ బాటిల్లో న్యూ వైన్ రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ ఉత్తమ్ గారు భట్టి గారు అయితేనేమో ఓల్డ్ బాటిల్ ఓల్డ్ వైన్. సో అనుకోవచ్చు మనం మంత్రులుగా చేసినారు వాళ్ళు ఇది చేసినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనం చేస్తారని ఆశిస్తాం. డెఫినెట్ గా ఆయన చురుకుగా ఉంటాడు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా సిస్టమ్ ఉంది, మనకు రాజ్యాంగం ఉంది, ఆ సిస్టమ్ ఆటోమేటిక్ గా నడిపిస్తుంది. కొద్దిగా వీరు షార్ప్ గా ఉంటారు. రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలు జెడ్పీటీసీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, ఎంపీ చేశారు. డెఫినెట్ గా ఇప్పుడు మాకు కేటీఆర్ గారు సీనియర్ కాదు. ఇక్కడే నేను ఇక్కడ లాజిక్ మీరు అర్థం చేసుకోండి మూర్తి గారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫాస్ట్, మీరే అన్నారు అశ్వంతో పోల్చారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది, వృద్ధ జంబూకాలు ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉంటాయి. ఈయనకు అడుగడుగున కళ్ళెం వేసి అనుకోండి ఒక స్కీమ్ లాంచ్ చేయాలండి, వారు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది ఢిల్లీకి. సో నేనేమంటున్నా అంటే సో కొంతమేరకు డెఫినెట్ గా ఎవరమైనా ఇప్పుడు నేను చైర్మన్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకోవాలి అట్లా డెఫినెట్ గా. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఇంపాక్ట్ అవుతుంది. ఒక పాలసీ నిర్ణయం కనుక తెలంగాణలో తీసుకుంటే నైబరింగ్ స్టేట్స్ లో ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే మీరు ఆపేస్తారు. అది తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ ఇబ్బందికరంగా, ఇప్పుడు తెలంగాణ ప్రయోజనం ఒక నిర్ణయం జరుగుతుంది, అది పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉంటుంది అనుకోండి, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అక్కడ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, దాన్ని ఢిల్లీ ఆపే ప్రయత్నం చేస్తుంది. మరి ఏ రకంగా అంటే మేము ఇవన్నీ ఉన్నాయి సంశయాలు,
రామచంద్రరెడ్డి గారు, ఇది మీకు మంచిది మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏ రూపంలో మేము ప్రజలను గమనిస్తామనేది నేను తేట తెల్లం చేస్తున్నా మీకు. సో యూ విల్ బి కాషియస్. సో డెఫినెట్ గా ఇది స్కిల్ఫుల్ జాబ్. మరి వారు ఏ రకంగా అందులో కేసీఆర్ గారు, ఇప్పుడు మేము గొప్పగా చూస్తాం కదా, ఇంత పెద్ద స్టాల్వర్ట్ అంత అనుభవం ఉన్న నాయకుడు, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు పరిపాలించిన తర్వాత అదే సేమ్ ప్లేస్ లోకి వీరు వచ్చినప్పుడు కొంత ఏమంటే ఈ చర్చలు జరుగుతాయి. నేను ఈ రోజు కూడా చాయ్పే ములాఖాతులు పోయినా, ఈ రోజు నాది చాయ్పే ములాఖాత్ అని నేను పోతా ఉంటా కదా జనరల్ గా మూర్తి గారు, అక్కడ ఈ మొత్తం ఇదే చర్చ. నేను మా మల్కాజ్గిరి బారోషన్ చాయ్పే ములాఖాత్ పోతుంటా, కాలేజీల పాయింట్ పోతుంటా, నేను కార్యకర్తల పాయింట్ పోతుంటాను. సో అక్కడ జనరల్ గా ఈ పాలిటిక్స్ ఏ చర్చిస్తాను నేను. సో అక్కడ ఈ చర్చ వస్తుంది, అన్నా కేసీఆర్ లాగా, అన్నా ఐటీ మినిస్టర్ ఎవరైతారు, కేటీఆర్ లాగా మాట్లాడతారా అని ఏడుదాకా పోయి తెలుసా. అమెరికా ప్రెసిడెంట్ కూతురు వస్తే ఎంత బాగా మాట్లాడండి ఐటీ. సో లేకపోతే విదేశాలకు పోయి పెట్టుబడులు తేవడం అంటే ఈ ఇమేజ్. నేను వాస్తవం మాట్లాడుతున్నాను రామచంద్రరెడ్డి గారు అంటే డెఫినెట్ గా నా నాయకులు నాకు గొప్పగానే కనిపిస్తారు, ప్రజలు ఆ రోజు ఎన్నుకున్నారు కాబట్టి వారికి గొప్పగానే కనిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు క్లింటన్ వచ్చారు, చంద్రబాబు నాయుడు క్లింటన్, యా సో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు డౌట్ లేదు. మూర్తి గారు మీకు నాకు తెలుసు, కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు, ఉంటారు. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఫియట్ కారు మంత్రులు ఎక్కాలంటే భయపడేది, ఎక్కడ అవినీతి చేసి సంపాదించడం అని అనుకుంటారా అని. మనం ఆయన ఇంటికి 13 రోడ్ నెంబర్ 13 ఫియట్ కార్లు దూరం ఆపి మంత్రులు నడుచుకుంటూ వచ్చేది. సో ఆ రోజు నేను రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాను టీడీపీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమేజ్ ఉంది ముఖ్యమంత్రులకి. సో ఆ గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులకి వారిని మించే విధంగా వీరు కనిపిస్తే తప్ప, ఆ ప్రొజెక్ట్ అవుతే తప్ప ప్రజలకు ఇప్పుడు ఎన్నుకున్నటువంటి తృప్తి కలగదు. కాబట్టి నేను కాషియస్ గురించే చెప్తా ఉన్నాను. డెఫినెట్ గా తెలంగాణ ఈ 5 ఏళ్ళు మంచిగా ఉండాలి, సుస్థిరమైన పాలన అందాలి, శాంతి భద్రతలు బాగుండాలి, పెట్టుబడులు రావాలి, మళ్ళీ జిఎస్డిపి జీడిపి ఇవన్నీ కూడా పెరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ క్యాపిటల్ కన్సంప్షన్ దేశంలో అవార్డు తెచ్చుకున్నాం, అవి కొనసాగాలి. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, ఇక్కడ 3.5 లక్షల కోట్ల టన్నులు పండుతా ఉంది, అవన్నీ కూడా అట్లనే కంటిన్యూ అవ్వాలి, ఇంకా పెరగాలి. అదే నేను కోరుతా ఉన్నా. వయసులో కొంత 2 ఇయర్స్ నాకన్నా చిన్న కాబట్టి రేవంత్ అన్న కూడా నేను ఆ రకంగా నేను బ్లెస్ చేస్తున్నా. డెఫినెట్ గా తెలంగాణ గెలవాలండి, ఎవరమ్మ ఏ చేస్తే ఏముంది. కంప్లీట్ మా సార్ నేను శ్రీనివాస్ గారే అంత చెప్పేసిండ్రు, నేను ఒకటే చెప్పానండి. అంటే ఇక మళ్ళీ అది ఇవాళ అన్నప్రసన్న అన్నారు కాబట్టి నేను ఈ మాట తీసుకురాలేదు. కానీ ఆల్రెడీ పొలిటికల్ సర్కిల్స్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అండ్ ప్లస్ జనరల్ పబ్లిక్ లో కూడా ఏం భయం ఉందంటే 10 ఏళ్ళు వీళ్ళు ఆకలి మీద ఉన్నారు, ఇక మాకు ఏమైతుందో అని చెప్పేసి. జనరల్ పబ్లిక్ గెలిపించారు, వాళ్ళకి 60 సీట్లు ఇచ్చారు, మీకు 8 ఇచ్చారు, జనరల్ పబ్లిక్ కదా మాట్లాడుతుంది. 2% డిఫరెన్స్ ఉంది కదా మూర్తి గారు, 2% పర్సంటేజ్ కాదు కదా, డెమోక్రసీలో ఒక ఎమ్మెల్యే సీట్ ఎక్కువ వచ్చిందా లేదా. అదే మూర్తి గారు, ఈ ఆకలి వాళ్ళని ఎంతవరకు తీసుకుపోతుందో. అసలు అదే భారతదేశంలో కరప్షన్, బ్యూరోక్రసీ, రెడ్ టేపు ఇదంతా తీసుకొచ్చిందే కాంగ్రెస్. దేశవ్యాప్త ఎన్నికల కప్పం కట్టాలి కదా ఇప్పుడు తెలంగాణ నుంచి, అన్ని గవర్నమెంట్లు పోయినాయి. ఇవన్నీ చెప్పి ఇన్నేళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకే 60 సీట్లు ఇచ్చారు కదా ప్రజలన్నా. ఈ కప్పం కట్టింది, ఈ కప్పం కట్టి ఇప్పుడు రేపు పక్క రాష్ట్రాలలో ఎక్కడ లేవు, 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఆల్మోస్ట్ గాన్, ఎందుకంటే అక్కడ ఎక్కువ పార్టీ ఫండ్ కూడా పంపాలేము. కర్ణాటక తెలంగాణ తప్ప ఇంకేం లేదు. సో వీళ్ళు ఏం చేస్తారా, శ్రీనివాస్ గారు అన్నట్టు ఖచ్చితంగా బెంచ్ మార్క్ స్టాండర్డ్ ఆల్రెడీ సెట్ అయి ఉంది, దా అక్కడ నుంచి పరిగెత్తాలి. మీరు కూడా రాటిఫై చేస్తున్నారా కేసీఆర్ బెంచ్ మార్క్ అద్భుతమని? కేసీఆర్ కొన్ని దాంట్లో మంచి చేసిండు, అంటే కరప్షన్ అండ్ ఆల్ అది ఖచ్చితంగా ఉన్నది. కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఖచ్చితంగా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి కదా, తప్పు పట్టలేదు దాన్ని. Yes, good and bad ఉంటాయి. సో అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ లో హి హస్ సెట్ ద బెంచ్ మార్క్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్. ఇక కరప్షన్, ప్రాజెక్ట్ ఫెయిలియర్స్, కమిషన్స్ అదంతా దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. కానీ నా భయం, ప్రజల భయం, పొలిటికల్ సర్కిల్స్ భయం, కాంగ్రెస్ బ్యూరోక్రసీ అండ్ కాంగ్రెస్ ఆకలి. ఎందుకంటే 2 రాష్ట్రాలే ఉన్నాయి మొత్తం భారతదేశానికి
పంచడానికి. సో ఎంత వరకు ఆకలి ఆ అడ్మినిస్ట్రేషన్ ని ఆవహిస్తుందో ఇక మేము చూడాలి. ఆ ఆకలి ఎక్కువైనా కొద్దీ మేము కట్లు వేస్తూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఓటమి బాధలో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ ఓటమి బాధ ఫ్రస్ట్రేషన్ కాదు సార్. రామచంద్రారెడ్డి గారు డోంట్ బి అ సోర్ లూజర్, నా కొలీగ్స్ ని నేను అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆకలి ఏంటి, ఏ రకమైన ఆకలి ఉన్నారు? ఒక్క నిమిషం రచన గారు రెస్పాండ్ అవుతున్నారు రామ్. ఒక్క నిమిషం పని కల్పియమని చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు రెండు సీట్లతోని బీజేపీ ఉండి అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఇట్లనే మాట్లాడినామా? ఆకలి మీద ఉన్నారు ఇప్పుడు ఈ దాదాపు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి అధికారంలో రాలేదేనో, లేకుంటే వాజ్పేయి కాలంలో పూర్తి స్థాయిలో వీళ్ళు చేయలేదనో మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినా కానీ విధానపరమైనటువంటి అంశాల మీద మాట్లాడినాం. ఇక్కడ ఈ 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ వాళ్ళు బ్రహ్మాండంగా బతికారు. మిగతా రాజకీయ పార్టీల కంటే అంత హంగామాగా లేకున్నా కానీ మంచిగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవడు కాడు సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాడు, మా కార్యకర్తలు అట్లనే ఉన్నారు. మా కార్యకర్తలు వాళ్ళ జేబులకి వెళ్ళి పైసలు పెట్టాను కానీ అక్కడ ఎక్కడి నుంచి తీసుకోవడానికి అన్నట్టు ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆకలి అనేది లేదు, ఆకలి మీద లేము కానీ కసి మీద ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇచ్చింది బంగారు తెలంగాణగా చూడాలని చెప్పేసి అనుకుంటే ఏంది ఇది దొరల తెలంగాణ అయిపోయింది అని చెప్పేసి ఒక కసి మీద ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏది రాజకీయ ఇటువంటి రాజకీయాన్ని ఎప్పుడు అసలు సమాధి చేయాలి అని చెప్పేసి మేము ఒక కసి మీద ఉండి తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం మేము కాసుకొని కూర్చున్నాం. అంతే తప్పితే ఆకలితో ఎట్టి పరిస్థితులు కూడా లేము. ఆకలి అనేది మాకు ఎట్టి పరిస్థితులు ఉండదు. ఆకలి మా దగ్గర ఉండి ఎవడన్నా తింటున్నా కానీ బుక్కుతున్నా కానీ మా పక్కనోడే ఆపేస్తాడు, గుంజి పడేస్తాడు. కాబట్టి మా దగ్గర అంతటి ప్రజాస్వామ్యం ఉన్నది, అంతటి స్వాతంత్రం ఉన్నది. మాకు ముందున్నటువంటి ఛాలెంజెస్ ఒకటే ఒకటి, 6 గ్యారంటీలు ఇచ్చినాం, మేనిఫెస్టో ప్రకటించినాం. 6 గ్యారంటీలను ఎట్లా చేయాలి, మేనిఫెస్టోని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అప్పులను ఎట్లా తీర్పాలి, తెలంగాణ పరిపాలనని గాడిలు ఎట్లా పెట్టాలి, ఉద్యోగులకు జీతాలు ఎట్లా ఇవ్వాలి, పోతున్నటువంటి అన్యాకృతమైనటువంటి భూములను ఎట్లా తీసుకోవాలి, ఇటువంటి అంశాల మీద మాకు ఆలోచన ఉంటే తప్పితే ఆకలి అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఏదో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోదు, ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఏఐసిసిది పిసిసి మీద అధికారం ఉంటది. ఎందుకనంటే రెండు కూడా ఒక పార్టీకి అనుబంధం కాబట్టి. ఒకసారి ఇక్కడ అధికారం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రజలది, కాంగ్రెస్ పార్టీది కాదు వ్యక్తిగతంగా. అటువంటి సందర్భాల్లో ఆల్రెడీ ఒక మేనిఫెస్టోని ప్రకటించడం కాబట్టి ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి మానిటర్ చేస్తే చెప్తే ఏఐసిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన విధమైనటువంటి అంశాల్లో జోక్యం కల్పించుకోవద్దు. మీకు ఎటువంటి అటువంటి దాంట్లో అనుమానం అవసరం లేదు. కాబట్టి తెలంగాణని బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. మేమిచ్చిన 6 గ్యారంటీలు కానివ్వండి, మేనిఫెస్టోలోని అంశాలు కానివ్వండి, ప్రతిపక్షాల యొక్క సహకారంతో ఖచ్చితంగా కూడా పరిపుష్టిగా మేము వాటిని అమలు చేస్తాము. మా ప్రభుత్వం దానికి కంకణబద్ధులై ఉంది. 3.5 లక్షల కోట్లు కావాలి.